ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే శ్రీ గురు పరంపరా. భగవంతుడి దగ్గరికి చేరాలి అంటే చెయ్యి పట్టుకు తీసుకుని వెళ్ళేటటువంటి వాడు గురువు. భగవంతుడి దగ్గరికి మాత్రమే కాదు, ఏ జ్ఞానం కావాలన్నా అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు మళ్ళించేటటువంటి వాడు, మార్గదర్శకత్వం చేసేటటువంటి వాడు గురువు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అజ్ఞానము అనేటటువంటి అంధకారం నుండి జ్ఞానము అనేటటువంటి వెలుగు వైపుకు వెళ్ళడం కోసమని కంటికి ఉన్న చీకటిని పోగొట్టేటటువంటి కాటుక పుల్ల లాంటివాడు గురువు. అంటే ఏదన్నా వ్యాధి కనుక కలిగినట్టయితే కంటికి ఒక లేపనం పెట్టుకుంటాం, అంజనము అంటారు. అటువంటి లేపనం లాగా ఉండి అజ్ఞానం అనేటటువంటి కంటి వ్యాధి ఏదైతే ఉందో దాన్ని పోగొట్టడానికి పనికొచ్చేటటువంటి లేపనం లాంటివాడు గురువు. అటువంటి గురువుకు నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్తున్నారు. అటువంటి గురువుకు నమస్కారం చెయ్యాలి. ఎందుకు అంటే చెప్పనే చెప్పారు కదా, అజ్ఞానం నుంచి సుజ్ఞానం వైపుకని. అది ఎట్లా అంటే గురువు అన్న పదంలోనే ఉంది. గుకారోస్తు అంధకార రకారత్త నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురిచ్చభిధీయతి. గు అంటే అకారం, రా అంటే దాన్ని పోగొట్టేది, గురు అంటే అంధకారాన్ని పోగొట్టేవాడు, అంటే చీకట్లలో నుంచి వెలుగులోకి తెచ్చేవాడు. ఈ చీకట్లు ఏం చీకట్లు? మామూలు చీకటైతే దీపం వెలిగిస్తే సరిపోతుంది, కానీ అజ్ఞానం అనేటటువంటి చీకటైతే మామూలు దీపం వెలిగిస్తే సరిపోదు కదా, జ్ఞానం అనే దీపం వెలిగించాలి. ఆ జ్ఞానం అనేటటువంటి దీపాన్ని ప్రసాదించగలిగినటువంటి వాడు గురువు. అజ్ఞానము అనేటటువంటి చీకటి నుండి జ్ఞానము అనేటటువంటి వెలుగు వైపుకి మనని మళ్ళించి జ్ఞానకాంతులు ఇచ్చేటటువంటి వాడు గురువు. ఆ గురువుని మనం పూజించుకోవడం అన్నది సనాతన ధర్మంలో మనకు అనాదిగా వస్తూ ఉన్నది. గురువు దైవము ఇద్దరూ ఒకచోటే ఉంటే ఎవరిని ముందు పూజిస్తావు అంటే గురువునే అని చెప్తారు. ఎందుకు అంటే గురువు దైవానికి కోపం వస్తే కూడా ఆ కోపాన్ని పోగొట్టడానికి తగినటువంటి ఉపదేశం చేసి దారి చూపిస్తాడు, కానీ గురువుకు కోపం వస్తే ఏమీ ఉండదండి. ఎట్లా అంటే మనకు ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒకప్పుడు గురువుకు కోపం తెప్పించినటువంటి ఇంద్రుడు స్వర్గం నుంచి భ్రష్టమయ్యాడు. మళ్ళీ స్వర్గం ఎట్లా రావాలి అంటే రాక్షసులు గురువు యొక్క అనుగ్రహం పొంది చాలా గొప్పగా అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళకి గురువుని ఎదిరించేటటువంటి వాతావరణం కల్పించి గురువు యొక్క కోపం వాళ్ళ మీద ప్రసరింపచేస్తే వాళ్ళని గెలవచ్చు అని సూచన విని చాలా గొప్ప ప్రణాళిక వేశారండి. వామనావతారంలో వెళ్ళి బలిచక్రవర్తిని యాచిస్తాడు విష్ణుమూర్తి. వచ్చినటువంటి వాడు 3 అడుగులు అడుగుతున్నాడంటే తప్పనిసరిగా మామూలు వాడు కాదు అని గుర్తించిన శుక్రాచార్యుడు, ఇవ్వవద్దు, నువ్వు అతడికి ఇవ్వడం వల్ల చాలా నష్టపోతావు, నువ్వు నీ రాజ్యం కూడా నశిస్తుంది అని చెప్పిన గురువు మాట వినకుండా మాట పట్టింపు కోసం దానిని 3 అడుగుల దానం ఇస్తాడు. త్రివిక్రముడై బలిని అధపాతాళానికి తొక్కేయడం జరుగుతుంది. ఎందుకు రాక్షసు రాజైనటువంటి బలిచక్రవర్తి తక్కువకి వెళ్ళారు అంటే గురువు యొక్క కోపం వల్ల. అలాగే మనకు అనేకమైనటువంటి ఇతివృత్తాలు గురువు యొక్క కోపం వల్ల నశించినటువంటి వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు కనపడుతూ ఉంటారు. గురువు గనక అనుగ్రహించినట్టయితే చిన్న చిన్న పొరపాట్ల లాంటివి జరిగినా వాటి నుండి బయటపడేటటువంటి మార్గం ఉంటుంది, బయటపడడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గురువుని పూజించేటటువంటి రోజుగా మనం
ఆషాఢశుద్ధ పూర్ణిమను లెక్క పెట్టుకుంటాం. ఎందుకు అంటే ఆషాఢశుద్ధ పూర్ణిమ కృష్ణద్వైపాయనుడికి గురుస్థానాన్ని ఇచ్చి గురువుగా ఆయన్ని కూర్చోబెట్టినటువంటి రోజు, గురుపీఠాన్ని ఎక్కించినటువంటి రోజు. కొంతమంది ప్రకారం వ్యాసుడు జన్మించిందే ఆషాఢశుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు. కానీ వాస్తవంగా జరిగింది, ఆయనకి గురువు అనబడేటటువంటి పీఠం మీద కూర్చోబెట్టి ఆయనకి పట్టాభిషేకం చేసింది, లేదా ఆ పదవిని ఇచ్చినటువంటి రోజుగా చెప్తారు. ఆయన ఎవరు ఈ వ్యాసుడు అంటే, ఈనాడు తప్పనిసరిగా చేయవలసిన పని ఏమిటి అంటే వ్యాసుణ్ణి పూజించటం. వ్యాసుడెవరు? వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని చెప్పుకుంటారు. ఎవరు వ్యాసుడంటే, వ్యాసాయ విష్ణురూపాయ, విష్ణువు యొక్క రూపమేనండి వ్యాసుడు. అందువల్ల విష్ణువుని పూజించినట్టయితే వ్యాసుణ్ణి పూజించినట్టు అవుతుంది. ఇంట్లో ఎవరికైనా వ్యాసపీఠం లాంటిది ఉంటే దాన్ని కూడా పూజించుకోవడం చాలా ప్రధానం. మరి వ్యాసుడు ఎవరయ్యా? వ్యాసుడు ఎవరు అంటే సాక్షాత్తు విష్ణువు అన్నారు కదా. మరి మనకేమో వ్యాసుడు అంటే సత్యవతికి పరాశరుడికి జన్మించినటువంటి వాడని చెప్పుకుంటారు. అదెట్లా అంటే, ఈ మొట్టమొదట్లో ఈ యుగాలన్నీ ప్రారంభం కావడానికి ముందు మొట్టమొదటి మన్వంతరంలో బ్రహ్మగారిని ఆవిర్భవించిన తర్వాత ఆయన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలు అలా వచ్చేస్తూ ఉన్నాయట. వీటిని ఎవరైనా జాగ్రత్తగా భద్రపరిస్తే బాగుండు, అలా గాలిలో కలిసిపోకుండా అని చెప్పి విష్ణువు తన నుండి ఒక శక్తిని వెలువరించి, ఆ శక్తికి నువ్వు ఈ నాలుగు వేదాలని జాగ్రత్తగా భద్రపరచమన్నాడు. ఒకేసారి బ్రహ్మగారి నాలుగు ముఖాల నుంచి వస్తూ ఉన్నటువంటి వేదాల నాలుగు వేదాలని, ఋగ్ యజు సామ అధర వేదాలు, ఈ నాలుగు వేదాలని భద్రపరచాడట. అతడు ఎవరు అంటే విష్ణువు యొక్క సాక్షాత్తు, విష్ణువు యొక్క శక్తి. ఆయనకి అపాంతరతముడు అని పేరు పెట్టి ఆయనతో చెప్పాడు, నువ్వు వేదాలని భద్రపరిచావు గనక ప్రతి ద్వాపర యుగంలోనూ చివర అంటే మహాయుగంలో కృత, త్రేత, ద్వాపర, కలి అని నాలుగు యుగాలు ఉంటాయి. ద్వాపర యుగం అయిపోయిన తర్వాత కలియుగం రాబోయే ముందు నువ్వు అవతరించి వ్యాసుడు అన్న పేరుతో వేదాలను వ్యాసీకరించి సమర్థత లేని వాళ్ళ కోసం చదువుకోవడానికి అనువుగా వాటిని చక్కగా చేసి పెట్టమన్నాడు. ఆ చేయడాన్ని ఏమంటారంటే వ్యాసీకరించటం అంటారు. వ్యాసం అనే పదానికి సరిగ్గా చెప్పాలంటే అనాలిసిస్ అని అర్థం. పోగులు పోగులుగా ఉన్నటువంటి వేదాలని ఒక్కొక్క ఋషి జీవితమంతా తపస్సు చేసి ఒక సత్యాన్ని దర్శిస్తే దర్శించినటువంటి సత్యాన్ని తన శిష్యులకు చెప్తాడు. ఆ శిష్యుల నుండి అలా కుప్పలు కుప్పలుగా రాసులు రాసులుగా వేదాలు ఉన్నాయి. ఆ వేదాలన్నింటినీ చదువుకోవడం అంటే కొంచెం ఇబ్బందికరమే. అందుకని ఆ ఇబ్బందిని అధిగమించటానికి వాటిని క్రమబద్ధీకరించాలి. అంటే ఇవన్నీ పాడుకోవడానికి తగినవి, ఇవన్నీ దేవతాస్తువులకు సంబంధించినవి, ఇవన్నీ యజ్ఞయాగాది క్రతువులు నిత్యనైమిత్తిక క్రియలకు సంబంధించినవి, ఇవన్నీ అసలైనటువంటి దానికి సహకరించేటటువంటి ఆనుషంగికంగా ఉండేటటువంటివి అని నాలుగుగా విభజించి, ఆ విభజించిన వాటిని అధ్యయన సౌలభ్యము అంటారు. అంటే చదువుకోవడానికి వీలు. ఒక పద్ధతిలో చెప్తే అర్థమవుతుందండి, ఎడాపెడా చెప్తే ఎక్కడ అర్థమవుతుంది? ఏది ముందు చదువుకుంటే తర్వాత అది అర్థమవుతుందో క్రమం ఉంటుంది. ఆ అధ్యయన సౌలభ్యం ఉండడం కోసం ఒక క్రమంగా పెట్టడం జరిగింది. అలా పెట్టేటటువంటి వాడు ఎవరైతే ఉంటాడో ప్రతి ద్వాపర యుగం చివరిలోనూ కలియుగానికి ముందు అటువంటి వాడికి వ్యాసుడు అనే పేరు ఉంటుంది. అలసుల్ మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, పుణ్యకర్మంబు లెవ్వి చేయజాలరు కలియుగంబున మానవుల్ అని పాపం కలియుగ మానవుల లక్షణం చెప్పి అట్లాంటి వాళ్ళు ఎలా ఉద్ధరించబడతారు? అలసులు, బద్ధకస్తులు, మందబుద్ధులు, కొంచెం తెలివి తక్కువ వాళ్ళు, రెండేళ్ళు ఎంత అంటే చేతిలో ఉన్న క్యాలిక్యులేటర్ తీయాల్సిందే, మనసుతో లెక్క కట్టలేరు, మందబుద్ధులు, అల్పతరాయువులు. నెమ్మదిగా అన్నా తెలుసుకుంటారా అంటే చాలా ఆయుష్ తక్కువ, పోని ఉన్న ఆయుష్లో నేర్చుకుంటారంటే ఉగ్ర రోగ సంకలితులు, భయంకరమైన రోగాలు. ఈ రోగం వచ్చింది,
దీనికి మందు కనుక్కున్నామనే లోపల మరో రోగం వస్తూ ఉంటుంది. మనుషుల్లో ఉండే శారీరక మానసికమైనటువంటి బలాలన్నింటినీ పోగొట్టేవి అటువంటి భయంకరమైన రోగాలతో కూడుకున్నటువంటి వారు కలియుగంలో ఉన్న మానవులు. పుణ్యకర్మంబులేవ్యూ చేయజాలరు, పుణ్యకార్యాలేవి కూడా చెయ్యలేరు. అందువల్ల వాళ్ళకి ఏం చేయాలి అని ఆలోచించినటువంటి వాడై వ్యాస మహర్షి వేదాలను వ్యాసీకరించడం జరిగింది. మనం ప్రస్తుతం ఉన్నది 28వ మహాయుగంలో. ఈ 25వ మహాయుగంలో వ్యాసుడు అనబడే పీఠం ఏదైతే ఉందో, అంటే జ్ఞానానికంతా కేంద్రస్థానంగా ఉండేది, అటువంటి దానికి ఆధిపత్యం వహించేటటువంటి ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. అంటే పరాశర మహర్షికి సత్యవతి. సత్యవతి అంటే ఆవిడ కూడా ఉపరిచర వసువుకి అద్రిక అనబడేటటువంటి అప్సరసకి జన్మించినటువంటి ఆవిడ సత్యవతి. ఆ సత్యవతి గర్భాన, గర్భము అంటే కూడా సత్యోగర్భం, 9 నెలలు మోసినటువంటిది కాదు. ఆ క్షణాన వెంటనే గర్భం కరగాలి గనక, వ్యాసుడు అవతరించవలసినటువంటి సమయం వచ్చింది గనక, పరాశరుడు సత్యవతిని అడగడం, ఆవిడ అంగీకరించటం, వారికి పుట్టినటువంటి బిడ్డ కృష్ణద్వీపానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు గనక కృష్ణద్వైపాయనుడు అనే పేరు ఉండడం జరిగింది. ఆ వ్యాసుడు మాత్రమే సత్యమైనటువంటి వాక్కుని చెప్పగలడు. ఉపరిచర వసువు అంటే అంతరిక్షంలో తిరుగుతూ ఉండేటటువంటి ప్రజ్ఞ, అది అంతరిక్షంలో ఉన్న జ్ఞానాన్నంతా సేకరిస్తే అప్సరస గర్భాన అది పడి సత్యవతి అంటే సత్యవాక్కు అని అర్థం. ఆ సత్యవాక్కుగా వస్తే ఆ సత్యవాక్కు గర్భాన పరాశరుని యొక్క అంశతో సద్యోగర్భంలో, అది కూడా ఎలా, స్పర్శ వల్ల సద్యోగర్భంలో జన్మించినటువంటి వాడు కృష్ణద్వైపాయనుడు. ఆయన వేదాలను వ్యాసీకరించాడు. ఈ కృష్ణద్వైపాయనుడుగా అవతరించినటువంటి ఆయన అపాంతరతముడు అనబడేటటువంటి విష్ణువు యొక్క ఆత్మ నుండి స్వయంగా జన్మించినటువంటి వాడు. ఆయనకి పట్టాభిషేకం, ఈ జ్ఞానానికి అంత జ్ఞానభాండాగారానికి ఆధిపత్యం ఇవ్వబడినటువంటి రోజు వ్యాస పూర్ణిమ. ఈనాడు వ్యాసుణ్ణి గనక పూజించినట్టయితే, అంటే వ్యాసరూపంలో ఉన్న విష్ణువుని పూజించినట్టయితే, లేదా మన ఇష్టదైవాన్ని గనక పూజించినట్టయితే, వాళ్ళెవరో నా కంటికి కనపడలేదు, కనపడరు కదా అంటే, నీకు బోధ చేసినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గనక పూజించుకున్నట్టయితే జ్ఞానం మనకి కావలసినంత కావలసిన తీరులో లభ్యమవుతుంది. విషయ సేకరణని జ్ఞానం అనలేము, విషయ సేకరణ వేరు, జ్ఞానం వేరు. అటువంటి జ్ఞానం కావాలి అంటే ఆ వ్యాసుణ్ణి ప్రార్థించుకుందాం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. స్వస్తి.